ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మాయి ఏదంటే అలా మౌనంగా నిలబడ్డారేంటి? అయినా తనని ఎవరెత్తుకుపోతారు? కోట్లకు దాస్తేమైనా ఉందా మీకు బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లిపోవడానికి? లేదే. నా కొడుకు పెళ్లితో కలకలలాడాల్సిన కళ్యాణ మండపం, పెళ్లి కూతురు లేక ఇలా విలవిల్లాడుతుందో చూడండి. ఇదేంటి, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది, టెన్షన్లో ఉన్నట్టుంది. ఏదమ్మా మీ అక్క, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవ్వండి. అమ్మా నీకేం కాలేదు కదా? దేవుడి దయవల్ల నాకేం కాలేదు బాబాయ్, సారీ అండి. మీరందరూ బాగా కంగారు పడ్డట్టున్నారు. అసలు ఏం జరిగిందంటే అమ్మా, అవన్నీ తర్వాతమ్మా, అసలు ముహూర్తం దాటిపోతుంది, ముందు పెళ్ళవని పంతులు గారు తంతు మొదలు పెట్టండి. అలాగే అయ్యా, వెళ్ళండి. ఆగు, ముందు నిన్ను మండపం నుంచి ఎవరెత్తుకెళ్లారో, ఎందుకెత్తుకెళ్లారో అది చెప్పు, ఆ తరువాత పెళ్లి సంగతి ఆలోచిద్దాం. అతను ఎవరో కూడా నాకు తెలియదండి, అతని మొహం కూడా నేను చూడలేదు. అసలు అతను నన్నెందుకు కిడ్నాప్ చేశాడో కూడా నాకు తెలియడం లేదు. ఏంటమ్మా నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు? నువ్వు కథలు చెప్తే నమ్మే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? నువ్వెవరో ఏంటో తెలియకుండానే అంత ధైర్యంగా అందరి ముందు నిన్నెత్తుకెళ్లాడా? ఏం మాట్లాడుతున్నారండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా గౌరీ, నువ్వు కాస్త ఆగమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదేనండి. అతను ఎవరో నాకు మత్తు మందు స్ప్రే చేసి తీసుకెళ్లాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ డాక్టర్స్ కి కూడా ఎవరు తీసుకొచ్చారో తెలియదంట. చాలే ఆపవమ్మా. వాడు నేను ప్రేమించినోడు, మేమిద్దరం కలిసి తిరిగా, ఇప్పుడు పెద్దింటి సంబంధం వచ్చేసరికి వాడికి హ్యాండ్ ఇచ్చి ఈ పెళ్లికి రెడీ అయిపోయాను, అందుకే వాడొచ్చి నన్ను ఎత్తుకుపోయాడు అని చెప్పొచ్చుగా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.